ఒంగోలులోని హర్షిని డిగ్రీ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ విశ్వేశ్వరరావు, విశ్రాంత పోలీస్ అధికారి సాయిబాబా, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. కొత్త ఓటర్లు ఫామ్ 6 ద్వారా ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చన్నారు. దాని వల్ల యూజెస్, అది ఎలా వేయాలి, ఎలా వేస్తే బెనిఫిట్స్ వస్తాయనేది చెప్పారు. మన ఓటు ఎక్కడ ఉంది, ఏ ప్లేస్ లో ఉంది, అడ్రస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక యాప్ కూడా చెప్పారు. నేను ఓటు నమోదు చేసుకున్నాను, ఓటుని సక్రమంగా వాడితేనే రేపు భవిష్యత్తు ఉంటుందని చెప్పి తెలియపరుస్తాము. ఎలా తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఎలా తిరగకుండా ఫోన్ లోనే చేసుకునేటట్టు మాకు ఎంతో ఉపయోగపడేటట్టు సార్స్ అందరు కలిసి మాకు చెప్పారు. ఇంకా ఎక్కడా మేము బయటకు వెళ్లకుండా ఫోన్స్ లోనే ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి